పక్కన ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల ఉదంతం దాంట్లో సిబిఐ ఈడీలు ఏమైనా పెడతారు లేకపోతే అది ఉట్టి పెనాల్టీతో పోతుందా అన్నది ఒకటి. అదొక కుంభకోణం అన్నటువంటి షేడ్ అయితే షాపోన్జీ పల్లంజీది, అది కూడా సిఐడి తీస్తోంది, ఆల్రెడీ తీసింది కూడా ఇంతకుముందు, మళ్ళీ దాని ఇష్యూ కూడా టేకప్ చేసే పరిస్థితుంది. అయితే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు ఇది చూసాం, కానీ లేటెస్ట్గా కరెంటు తీగల్లో కూడా ముడుపుల డొంక అంటూ సాక్షి రాసింది ఇది ఇంకొక కొత్త కుంభకోణం అని. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కోట్లాది రూపాయల చేతులు మారినట్టుగానే విద్యుత్ శాఖలోనూ భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ శాఖలో జరిగిన అనేక అవినీతి అవకతవకలు విద్యుత్ రంగ నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. విద్యుత్ తీగల మార్పిడి కాంట్రాక్ట్ వ్యవహారంలో టెండర్ నిబంధనలు సైతం మార్చేసి కోట్ల విలువైన పనులను రెండు ప్రైవేట్ సంస్థలకు అడ్డగోలుగా కట్టబెట్టిన వ్యవహారాన్ని వారు ఉదహరిస్తున్నారు అంటూ మెన్షన్ చేస్తోంది. చంద్రబాబు అయ్యంలో ఏపీ ట్రాన్స్కో పరిధిలో 132-220 కిలోవాట్ల కేవీ సామర్థ్యం గల విద్యుత్ లైన్లు 45,000 కిలోమీటర్ల పొడవు ఉండే, అయితే ఇందులో చాలా వరకు తీగలు వంగిపోయి తెగిపోయే స్థితిలో సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి. దీంతో పాత తీగలను తొలగించి కొత్త వేయాలని 2014లో నిర్ణయించారు. 2016లో కేంద్ర ప్రభుత్వ హామీతో పలు ఆర్థిక సంస్థల నుంచి పొందాలని భావించినప్పటికీ రుణానికి ఉండలే హామీగా ఉండలేమని కేంద్రం చెప్పడంతో కొన్నేళ్లు ఊరుకున్నారు. 2018లో మళ్ళీ తెరపైకి అంశాన్ని తీసుకొచ్చారు. తొలి విడతగా 90 కిలోమీటర్ల మేర 15 లైన్లు మార్చాలని భావించి మేలో టెండర్ పిలిచారు. కిలోమీటర్ మేర విద్యుత్ తీగల పనులకు 4.5 లక్షలకే పూర్తి చేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ ఆయా సంస్థలు ప్రీబిడ్లో అర్హత పొందకుండా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారు. ముందే కుదిరిన ఒప్పందం ప్రకారం 2 సంస్థలు మాత్రమే అర్హత పొందాయి. పోటీ లేకపోవడంతో ఈ 2 కంపెనీలు కొమ్మక్కాయి. టెండర్లో కిలోమీటర్కి 6 రూపాయలు 6 లక్షల చొప్పున కోటు చేశాయి. 90 కిలోమీటర్లు 1.35 కోట్లు అదనంగా చెల్లించేందుకు ట్రాన్స్కో సిద్ధపడింది. ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోలేదు. మిగిలిన 45,000 కిలోమీటర్లు కనీసం 25 కిలోమీటర్లోనూ ఇదే తంతు కొనసాగింది. ఫలితంగా 675 కోట్ల ప్రైవేట్ సంస్థల జేబుల్లోకి అక్కడి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు అప్పనంగా చేరినాయి. ఇక ఈ కాంట్రాక్ట్ మీద కన్నేసిన విజయవాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కోల్కతాకు చెందిన ఒక సంస్థ పేరుతో టెండర్ వేశారు. ఇతర సంస్థలను పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చేశారు. హైదరాబాద్ ముంబైకి చెందిన 4 సంస్థలు మాత్రం పోటీలో నిలిచాయి. సాంకేతిక అంశాల శాఖతో ఈ 4 సంస్థలపై అనర్హత వేటు వేసి తప్పించారు. వివరణ ఇస్తామన్న 4 సంస్థలు ముత్తుకున్న ఆలకించలేదు. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధి బినామీగా ఉన్న కోల్కతా సంస్థ టెండర్లు దక్కించుకుంది. అయితే ట్రాన్స్కో లైన్లు మార్చేందుకు ఒక్కొక్కటి 100 మీటర్లకు పైగా ఎత్తుండే టవర్లను కృష్ణానదిలో లంక భూములు ఏర్పాటు చేయాలి. నదిలో దాదాపు 500 క్యూబిక్ మీటర్ల మేర పటిష్టంగా పునాదులు నిర్మించాలి. కానీ కోల్కతా సంస్థకు ఇట్లాంటి ప్రాజెక్టులు చేసిన అనుభవం లేదు. అయినా బినామీ కావడంతో టెండర్ దక్కేలా చేసి ముడుపులు దండుకున్నారు. నిజానికి బయట వ్యక్తులకు చిన్న పని అప్పగించాలని గతంలో ఎలా చేశారో బేరేజ్ వేసుకున్నాక నిర్ణయాలు తీసుకుంటారు. పనితీరు అనుభవం ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకుంటారు. మరి 100 కోట్ల రూపాయలు ప్రజానంతో ముడిపడి ఉన్న వ్యవహారంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. కానీ అమరావతిలో 380 కోట్లతో చేపట్టిన హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కాంట్రాక్ట్ని ఇట్లాంటి పనుల్లో అనుభవం లేని సంస్థ చేతిలో పెట్టారు. కోల్కతాకు చెందిన ఓ బినామీ సంస్థ పేరుతో కథ నడిపించి పోటీదారులను తప్పించారు. 400 కేవీ విద్యుత్ లైన్లను అమరావతిలో నిర్మాణాల కోసం ఇబ్రహీంపట్నం సమీపంలో లంక భూముల మీదుగా మళ్లించాలని ట్రాన్స్కో నిర్ణయించింది. 15 కిలోమీటర్ల మేర 2 వరుసలకు కొత్త లైన్ల నిర్మాణాన్ని ట్రాన్స్కో సిఆర్డి ఆమోదించాయి. దీనికోసం 380 కోట్ల వ్యయంతో ట్రాన్స్కో టెండర్లు పిలిచింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ సాక్షి హైలైట్ చేసింది. బట్ ఇందులో సిఐడి ఇన్వెస్టిగేషన్కి ఏమి ఆదేశించలేదు కాబట్టి ఇప్పట్లో ఈ వివాదం ఏం కాదు.